పరస్పర భిన్నమైనటువంటి వాళ్ళు ఒక చోటకు వస్తే ఎట్లా ఉంటుందంటే కాశ్మీర్లో ఇంతకుముందు భారతీయ జనతా పార్టీలోని ముఫ్తీ వాళ్ళు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు ఉంటుంది. వేర్పాటువాద పార్టీలోను వేర్పాటువాదాన్ని తిరస్కరించే పార్టీలు కలిసి, సరే ఆ వేర్పాటువాద పార్టీ మారలేదు, భారతీయ జనతా పార్టీనే మారి బయటకు వచ్చేసి ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు కానీ ఈ వ్యవహారాలు చేయడం ద్వారా అంటే వాళ్లల్లో మార్పు తెద్దాం అనుకుంటే సాధ్యం కానప్పుడు చేసుకొచ్చింది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు అట్లాంటి మార్పు మరి శివసేనలో వస్తుందో లేదో తెలియదు. నిన్నే వీళ్ళు అజిత్ పవార్ కానీ వీళ్ళు రెచ్చగొట్టుడే ఓ పక్కన ఓడిపోయినటువంటి వాళ్ళతో కలిసి ప్రయాణించి గెలిచినటువంటి వాళ్ళు చీలి ఓడిపోయిన వాళ్ళతో కలిసి జట్టు కట్టడమే శివసేన చేసింది. అదేంటంటే తన ముఖ్యమంత్రి కావడం కోసం. అది కూడా అవతల వాళ్ళకి 100కి పైగా సీట్లు వస్తే 50 సీట్లు వచ్చినటువంటి వాడు పవర్ కోసం అని చెప్పేసి ఓడిపోయిన వాళ్ళతో జట్టు కట్టినటువంటిది. అక్కడ అనైతికతని నైతికతగా చూపించినటువంటి మీడియా సాక్షిగా సాగిపోతున్నటువంటిది. రాజస్థాన్లో అనైతికత నిజం, మధ్యప్రదేశ్లో అనైతికత అయితే రాజీనామాలు చేసి వచ్చారు. కర్ణాటకలో మెజార్టీ వచ్చినా కూడా వాళ్ళని ప్రభుత్వంలో రాకపోయినా అది నైతికతే, ఇక్కడ నైతికతే. అదే సందర్భంలో ఈటిట్లో చేస్తే వీళ్ళదే నైతికత. ఎక్కడికి పోయినా సరే మనకి ఎట్లా కావాలంటే అట్ట వార్తలు రాసుకునేటువంటి రోజుల్లో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామం. అక్కడ ఉద్దవ్ థాక్రే ఎవరు నా స్టీరింగులు తెప్పట్లేదు అంటే అజిత్ పవార్ వచ్చేటప్పటికీ ఆ స్టీరింగ్ ముందు తనున్నట్టుగా ఒక ఫోటో, అది కూడా ఉద్దవ్ థాక్రే పుట్టినరోజున పెట్టడం. ఇటు మరొక వైపున వచ్చేటప్పటికి ఉద్దవ్ థాక్రే నా చేతిలోనే స్టీరింగ్ ఉందంటూ తను ఒక ఫోటో పెట్టుకోవడం. ఈ నేపథ్యంలో ఆటోలో స్టీరింగులు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్ని బట్టి రూట్ మారిపోతూ ఉంటుంది. స్టీరింగ్ దగ్గర ఉన్నోళ్ళు నడపరు, అక్కడ నడుపుతున్నది నువ్వు ఆటో అంటూ ఇటు అక్కడే ఫడ్నవీస్ ప్రస్తావించారు. ఓవరాల్గా చూస్తే 24 గంటలు ఆధిపత్య పోరుతో కొట్లాడుకుంటూ పోయే పరువు అంతానేమో ఉద్దవ్ థాక్రేది, సాధించిందంతా తమది, అయాచితంగా లభించినటువంటి మంత్రి పదవులతో అప్పనంగా సాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీల మధ్యన తమ క్రెడెన్షియల్స్ని తాకట్టు పెడుతున్నారా లేకపోతే గొప్పగానే ముందుకు పోతున్నారా అనేటువంటి శివసేన ఫ్యూచర్లోనైనా ఆత్మవర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.